వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమాన ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసుపల్లి. ఉపయోగకరంలో లేని సులభ కాంప్లెక్స్ లను ఉపయోగకరంలోకి తేవాలి. అరకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని వైఎస్ఆర్సీపీపై ఆరోపణ. బీజేపీ నేతల విమర్శనాస్త్రాలు. డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర ఊటీ అరకును సందర్శించిన పర్యాటకులకు గిరిజనులకు సౌలభ్యంగా మండల కేంద్రంలో నిర్వహించిన సులభ కాంప్లెక్స్ ను ప్రారంభించి ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా కేవలం అలంకార ప్రాయంగానే ఉందని, లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ సులభ కాంప్లెక్స్లు ప్రజలకు అందుబాటులోకి ప్రారంభించకపోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అరకు పార్లమెంటు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు సులభ కాంప్లెక్స్ ను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పరిశీలించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోస్యా ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి శెట్టి భగత్రామ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోస్యా ప్రేమ్ కుమార్, అరకు వ్యాలీ కాంగ్రెస్ మండల కార్యదర్శి శెట్టి భగత్రామ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కొర్ర రఘురామ్, డుమ్రిగూడ మండల కార్యదర్శి తడభారికి భీమారావు, గంజాయి చిరంజీవి, కొమ్మిశెట్టి సుశీల, గంజాయి జ్ఞానసుందరి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాయం పడిన ఉపాయం పడినట్లు మరుగుతోటి ఉండాలి. ప్రభుత్వం కట్టించింది ఇప్పుడు సంవత్సరము 2 సంవత్సరం అయింది. ఇప్పుడు దాకా మరుగుతోటి లాకేసి ఉంటుంది. మరుగుతోటి ఎందుకు కట్టినట్లు, మరుగుతోటి దేనికి కట్టారు ప్రభుత్వము? ఆ మరుగుతోటి ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు ఆ మరుగుతోటి ఓపెన్ చేసి ఈ పంచాయతీ ప్రభుత్వం ఏలుకుంటే కదా ప్రజలకి లాభం పొందుతుంది. వచ్చిన రాకపోక అరకులు వచ్చిన జనాలు అరకులు తీర్చారు అందరు. వాళ్ళు ఒక మంచికి చెడ్డకి వెళ్ళాలంటే మొగాలితే పర్వాలేదు. విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో స్పైస్ జెట్ విమానం విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ఫ్లైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయనున్న తరుణంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలందరికీ చాలా తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో ధరలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. Spice flight running from flying from Visakhapatnam to Mumbai is an immense growth for this Visakhapatnam and also the North Andhra, especially the East Godavari, West Godavari and the Vijayanagaram and Srikakulam. Keeping the enlargement to enlarge the origins of the Visakhapatnam, flying a flight from Visakhapatnam to Mumbai is appreciable. I applaud the altruistic contribution of the spice jet towards the growth of the Visakhapatnam, especially being the executive captain in a short time. I congratulate the spice jet once again and I ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దూరదృష్టితో అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానిని దురదృష్ట ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ విశాఖలో ఆరోపించారు. విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారని దుయ్యబట్టారు. నేటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తవ్వలేదని ఆక్షేపించారు. రైల్వే ప్రాజెక్టు చేయలేమని చేతులెత్తేశారు. ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రతి పనిని రాజకీయంగా ఆలోచిస్తున్నారు అన్నారు. ప్రతి సంక్షేమ పథకం ఓట్ల కోసమే ప్రవేశపెడుతున్నారని జీవీఎల్ చెప్పుకొచ్చారు. అదే ఓటు బ్యాంకు జగన్ కొంపముంచే పరిస్థితి ఏర్పడుతుందని హేళన చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ అధికార ప్రతినిధి ఆనంద్ సుహాసిని, నగర శాఖ అధ్యక్షుడు రవీందర్నాథ్ పాల్గొన్నారు. ఎందుకంటే పూర్తి అవగాహన ఉంటేనే ఏదన్నా
మరి ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఈ క్షేత్రస్థాయి ఈ సమావేశం ఉండటం జరిగింది. సో అధికారులందరినీ ఒక ఇవన్నీ కూడా విస్తృతంగా చర్చించి ఉన్నటువంటి రైల్వే సంబంధించినటువంటి సమస్యలు వాటి గురించి కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో పర్వత సుబ్బాయమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి వివిఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వైద్య సహాయకులు టి ధనలలితాదేవి 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలో వైద్యులు ఆర్వివి సత్యనారాయణ ధనలలితాదేవి మాట్లాడుతూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అవ్వ తాతలకు పిల్లలకు పెద్దలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. అదే శంఖవరం వాస్తవ్యులు, శంఖవరం పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రతి మంగళవారం ఇక్కడ ఆప్తాల్మిక్ ఆఫీసులు వచ్చి కంటికి సంబంధించినటువంటి మరి చూపుకి సంబంధించినటువంటివి లోపాలనే కాకుండా మరి కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని కూడా ఇక్కడ మరి చూడడం జరుగుతుంది. అదేవిధంగా మరి శుక్లాలు మరి ఉన్నటువంటి వారికి వారిని నోట్ చేసుకొని మరి పెద్ద ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. రెండవది మరి కంటి చూపు తగ్గినటువంటి వారికి మరి కళ్ళద్దాలు కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అటువంటి కళ్ళద్దాలు మరి 60 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మ తాత వీళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి మంగళవారం కూడా దాదాపు ఒక 50 మంది దాకా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కంటికి సంబంధించినవి విషయాలు సద్వినియోగం చేసుకోవాలని నా మాట. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం పెదగ్రాలపాడు గ్రామంలో అవేర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన త్రాగునీటి బోర్ను అవేర్ ఫౌండేషన్ సిబ్బంది ప్రారంభించారు. గతంలో నీటి సమస్య గ్రామంలో ఉండడంతో అవేర్ చైర్మన్ మాధవన్జీకి గ్రామస్తులు విన్నవించుకోవడంతో బోర్ వేయించడం జరిగిందని, ఏజెన్సీలో త్రాగునీటి కష్టాలు ఎక్కువగా ఉండడంతో అవేర్ ఫౌండేషన్ నీరు లేని గ్రామాలకు బోర్లు వేయించడం జరిగిందని, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి అవేర్ చైర్మన్ లక్ష్యమని సిఎస్ఆర్ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలాజీ, అవేర్ ఫౌండేషన్ సిబ్బంది నాగేశ్వరరావు, ప్రవీణ, ప్రసన్న, జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్, గిరి, శ్రీను, చందు గ్రామస్తులు పాల్గొన్నారు. జూలూరుపాడు ప్రధాన రహదారిపై ఏఐటీయూసీ పాపకొల్లు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. నిందితుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి దేవినేని జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనులు, మైనార్టీలకు, సామాన్య ప్రజలకు భద్రత కొరవైందని, ఇలాంటివి పునరావృతం కాకుండా వారికి ఉరిశిక్షలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ పాపకొల్లు అడ్డా ప్రెసిడెంట్ బాదావత్ హుత్తీరామ్, యూనియన్ నాయకులు గార్లపాటి వీరభద్రం, ప్రత్తిపాటి మహేష్, శివకృష్ణ, మోదుగు దానేలు, బాదావత్ లక్ష్మణ్, సుందర్రావు, నరసింహారావు, రమణయ్య, నరేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఘటనలు పరిసిపోతా ఉన్నాయి రోజు రోజు. గతంలో మనం చూసాం దిశ హత్య కేసులో జరిగినటువంటి సందర్భంలో వెంటనే వాళ్ళని అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని కాల్చి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ రోజు ఏదైనప్పటికీ అది జరిగి ఇంతకాలం అవుతుంది. మళ్ళీ ఈరోజు నగరం నడిబొడ్డులో 6 సంవత్సరాల గిరిజన బాలికని ఈరోజు అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కూడా ప్రభుత్వం కనీసం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా నిందితుడిని అరెస్ట్ చేయలేదు. కనీసం ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ పోయి వాళ్ళు వాడి మీద మాకు అనుమానంగా ఉందని చెప్పి పోలీసులకు చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో నవ్వి వదిలేశారు. తర్వాత రాత్రిపూట వాడి ఇంటి దగ్గర దొరికిన తర్వాత అప్పుడు ఎదగడం మొదలుపెట్టారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళా ప్రజాప్రతినిధులు మంత్రులుగా ఉన్నటువంటి సందర్భం తెలంగాణ గవర్నమెంట్లో సత్యవతి రాథోడ్ గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆదేశం విధిస్తామని. ఈ రోజు వరకు కూడా ఏ మహిళా ప్రజాప్రతినిధి కానీ, ఏ మహిళా మంత్రులు కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ ఎవరు కూడా మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చొరవ తీసుకొని దీని మీద
దీని అరెస్ట్ చేయడం నిందితుని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నించినట్టు దాఖలాలు మనకు కనిపించట్లేదు. అంటే ఒక గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తూ ఉందనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఎగనైనా తెలంగాణ ప్రభుత్వం ఎగనైనా కళ్ళు తెరిచి గిరిజనుల పట్ల, పేద దళిత బీసీ మైనారిటీ వర్గాల పట్ల జరుగుతున్నటువంటి దాడుల్ని, అత్యాచారాలను చేస్తున్నటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం. అనంతపురం జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు నిత్యం ప్రమాదపు అంచున ఉంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా మూతబడిన పాఠశాలలు గత కొన్ని రోజుల క్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డ సమయంలో నూతన గదుల నిర్మాణం కొరకు త్రవ్విన గుంతలను అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లు పోడ్చడం మర్చిపోయారు. దీని కారణంగా గుంతలలో వర్షపు నీరు నిల్వ ఉండిపోయాయి. ఈ గుంతలను దాదాపు 4 నుండి 5 అడుగుల లోతులో త్రవ్వడంతో నీరు నిల్వ ఎక్కువగా ఉండిపోయి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు. ఈ గుంతలతో పాఠశాల సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల వాటిపై వాలే దోమల వలన ప్రబలే వ్యాధుల బారిన విద్యార్థులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం తక్షణం స్పందించి గుంతలను పూడ్చి విద్యార్థులను ప్రమాదాల బారి నుండి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుకుంటున్నారు. పుల్లల చెరువు మండల కేంద్రంలో ముదిరాజు యూత్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా వినాయక చవితి సందర్భంగా గణేశునికి పూజలు చేశారు. మంగళవారం నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. యువకులు అధిక సంఖ్యలో సందడిగా నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు ఉత్తర బైపాస్లో గుణా హోటల్ దగ్గర పల్సర్ బైక్పై వెళ్తున్న వ్యక్తులను విజయవాడ నుండి చెన్నై వైపు వెళ్లే కారు ఢీకొనడంతో పల్సర్ బైక్పై వెళ్తున్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కిమ్స్ అన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్రమైన అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నారని, వీరిని తక్షణమే బిల్లుల వేతన బకాయిలు చెల్లించడం ద్వారా ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి శేషయ్య ప్రభుత్వ అధికారులను కోరారు. ప్రతి పథకానికి ముందుగానే నిధులను అందజేస్తున్న ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం విషయంలో మాత్రం వర్కర్లపై భారాన్ని మోపడం తీవ్రమైన అన్యాయమని, పైగా కష్ట నష్టాలకు వచ్చి పథకం నిర్వహణలో శ్రమిస్తున్న కార్మికులకు సకాలంలో బిల్లులు వేతనాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఈ నేపథ్యంలో అర్ధవీడు ఎంఈఓకు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు పివి రమణ, ఆదిలక్ష్మి, ఎస్కే మాభున్ని, లక్ష్మీదేవి, రమాదేవి, విశ్రాంతమ్మ, అనూష, ఎల్లమ్మ, రామలక్ష్మి, జ్యోతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్రమైన అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నారని, వీరిని తక్షణమే బిల్లుల వేతన బకాయిలు చెల్లించడం ద్వారా ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి శేషయ్య ప్రభుత్వ అధికారులను కోరారు. ప్రతి పథకానికి ముందుగానే నిధులను అందజేస్తున్న ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం విషయంలో మాత్రం వర్కర్లపై భారాన్ని మోపడం తీవ్రమైన అన్యాయమని, పైగా కష్ట నష్టాలకు వచ్చి పథకం నిర్వహణలో శ్రమిస్తున్న కార్మికులకు సకాలంలో బిల్లులు వేతనాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఈ నేపథ్యంలో అర్ధవీడు ఎంఈఓకు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు పివి రమణ, ఆదిలక్ష్మి, ఎస్కే మాభున్ని, లక్ష్మీదేవి, రమాదేవి, విశ్రాంతమ్మ, అనూష, ఎల్లమ్మ, రామలక్ష్మి, జ్యోతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల బిల్లులు వెంటనే ఇవ్వాలి జీతాలు వెంటనే మెనూ విద్యార్థుల మెనూ రేట్లు పెంచాలి రద్దు చేయాలి నగదు బదిలీ పథకం ఆలోచనను విరమించాలి నగదు బదిలీ పథకం ఆలోచనను విరమించాలి నగదు బదిలీ పథకం ఆలోచనను నగదు బదిలీ పథకం ఆలోచనను నగదు బదిలీ పథకం ఆలోచనను పెంచాలి నిధులు వర్తిల్లాలి ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిందాబాద్ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ పివి శేషయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, ప్రకాశం జిల్లా. మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు తీవ్రమైన సమస్యల ఊబిలో చిక్కుకుపోయారు. ప్రభుత్వాల యొక్క కనీసం తోడ్పాటు ఏమాత్రం కూడా లభించడం లేదు. హై స్కూల్ వాళ్ళకి 6 నెలలుగా బిల్లులు రాలేదు. ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి 3 నెలలుగా బిల్లులు అట్లనే వేతనాలు రాలేదు. ఎక్కడా లేని దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అన్ని పథకాలకు నిధులు ముందుగానే విడుదల చేస్తారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు మాత్రం సొంత నిధులతో పథకాన్ని నడపాలి, బిల్లులు ప్రభుత్వానికి పంపుకొని ఎదురు చూడాలి. ఇది పరిస్థితి. నెలవారీ బిల్లులు చెల్లించకపోతే పథకాన్ని ఎలా నడపగలరు? నెలవారీ జీతాలు ఇవ్వకపోతే మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు ఎలా బ్రతకగలరు? అంటే ఈ స్పృహ ప్రభుత్వాలకు లేదు. సిగ్గు శరమ లేకుండా మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కరి ఖాతాలో నెలకు 100 రూపాయలు వేస్తుంట. ఇంకింతే సంగతులు. ఇప్పుడైతే స్కూలుకు వచ్చేటువంటి బిడ్డలు మధ్యాహ్నం పూట సంతృప్తికరంగా అన్నం తిని చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, అంటే కూలి పనులకు ఇతరత్ర పేద తల్లిదండ్రులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడకుండా తిండి నడుస్తుంది, రెండో వైపున చదువు నడుస్తుంది. రేపు 100 రూపాయలు ఇస్తే తిండి లేకుండా పిల్లలు ఎలా చదువుకోగలరు?
అంటే దాని అర్థం ఏంటంటే ఈ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అట్లానే ఈరోజు హై స్కూల్ పిల్లలకి 7 రూపాయలు ఇస్తున్నారు, లేదు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి 5 రూపాయలు ఇస్తున్నారు. 7 రూపాయలతో 5 రూపాయలతో తిండి ఎలా సాధ్యం? కాబట్టి తక్షణమే హై స్కూల్ పిల్లలకు 15 రూపాయలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు 10 రూపాయలు పెంచాలని చెప్పి యూనియన్ గా డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా 24వ తేదీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేయడం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల మాటలు వినేటువంటి స్థితిలో ప్రభుత్వాలు లేవు, పాలకులు లేరు. కాబట్టి మొండిగా ఉన్నటువంటి ప్రభుత్వాలని కదిలించడం కోసమే 24న దేశవ్యాప్త సమ్మె. ఈరోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎంఈ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తున్నారు. తక్షణమే వేతన బకాయిలు, బిల్లులు చెల్లించాలని చెప్పేసి యూనియన్ గా డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.